నమస్తే రమ్మగారు నమస్తే జయ రమ్మగారు గుడికి వెళ్ళి కొబ్బరికాయలు కొడతాం కదా సాధారణంగా ఒక చిప్ప మనం తెచ్చుకుంటాం ఒక చిప్ప అక్కడ వదిలేస్తాం కొన్ని కొన్ని ఆలయాల్లో రమగారు రెండు చిప్పులు తెచ్చుకోవటానికి అవకాశం ఉంటుంది కొన్ని కొన్ని చోట్ల రెండు చిప్పులు వదిలేస్తాం అసలు ముందు ఇంటికి తెచ్చుకోవటం అనే విషయం గురించి ఒకసారి మాట్లాడదాం మనం చిప్ప ఇంటికి తెచ్చుకోవచ్చా కొబ్బరి చిప్ప లక్షణంగా తెచ్చుకోవచ్చు నైవేద్యం పెడతారు కదా జయ ఇప్పుడు ఇదివరకటి దేవాలయాలు వేరు ఇప్పుడు దే దీని గురించి కూడా ఇలాగే మాట్లాడుకోవాల్సి వస్తుంది మనం ఇదివరకు ఏదో దేవాలయానికి వెళ్తే అర్చక స్వామి ఆయనే ఓ కొబ్బరికాయ కొట్టి లేదా మమ్మ అక్కడ కొట్టి పట్టుకురండి అంటే కొట్టి పట్టుకొస్తే ఆ రెండు చిప్పలు నివేదన చేసి ఓ చిప్ప దేవాలయానికి వచ్చి ఒకటి ప్రసాదంగా స్వామికి మూలవరులకి నివేదన చేస్తారు కదా నైవేద్యం చేయబడిన చిప్పని ఇస్తారు ఆ చిప్పను నువ్వు కొట్టు తిని ఇంట్లో ఉన్నవాళ్లకు కూడా ప్రసాదం ఇవ్వడానికో లేకపోతే సాయంకాలానికి ఇడ్లీలో కొబ్బరి పచ్చడికో తెచ్చుకుంటాం అందులో భయం లేదు అనుమానం లేదు మీరు ఇదివరకు విషయం చెప్పారు ఇంకొక విషయం ఇదివరకు చక్కగా రెండు చెప్పులు ఆయన దగ్గర పెట్టి నివేదించి ఒకటి ఎంత తృప్తిగా ఉండేది అవకాశం ఉందా రమ్మగారు ఇప్పుడు లేదు ఇప్పుడు అదే నేను ఇది ఇదివరకటిది ఇప్పటిది అని ఇప్పుడు ఏం చేస్తాము కొన్ని దేవాలయాలు ఎక్కడో కొడతాం కొబ్బరికాయ పట్టుకెళ్తాం కూడా వేస్ట్ అనిపించేస్తుంటుంది పైగా కొట్టేసరికి కొన్ని గుళ్ళలో మన నిన్న పని చెప్పాడు కదా ఈ కాయ కొడితే చిప్పవకి మన కింద పడిపోతుంది ఒక పిలకి పిచక ఉంటుంది వెనకాల పిలక ఆ వెనకాల పట్టుకుంటారు చేతలో ఉంటుంది తీరా ఆ గుళ్ళోకి తీసుకెళ్తే వాళ్ళు ఏం దేవుడి దగ్గర చూపించరు ఏం లేదండి నివేద లేదు గుళ్ళో ఓ కాయ కొట్టి మన దేవాలయ ప్రాంగణంలో ఒక కొబ్బరికాయ కొట్టి ఓ చిప్ప ఎవరు తింటారో ఏం చేస్తారో ఏమవుతుందో మనకు తెలియదు ఆ కింద పడ్డవి ఎప్పుడో తీస్తారు బహుశా మరి దేవాలయపు ప్రోటోకాల్ని బట్టి అవి ఎక్కడికి వెళ్లాలో అక్కడికి వెళ్ళిపోతాయి మన చేతిలో ఉన్న ఈ చిప్ప ఊరికే ఒక కొబ్బరి చిప్పగా ఇంటికి వస్తుంది కానీ అది మూలవరులకి నివేదన చేయబడదు ఆ ఆలయ ప్రాంగణంలో కొట్టాము తృప్తి అంతే నేను కొబ్బరికాయ కొట్టా అంతే దేవాలయానికి కొబ్బరికాయలు పట్టుకెళ్తాం అనే ఒక సిద్ధాంతానికి అలవాటు పడిపోయి ఇక అదే జయా నేనైతే చెప్తాను నేను ఏవి పళ్ళు పువ్వులు కొబ్బరికాయలు తీసుకెళ్ళు నేను కూడా నాకు ఇది రెండు చేతులతో పెట్టుకోవాలని ఉంటుంది ఈ వస్తువులు ఉంటే వాటి మీద ధ్యాస ఉంటుంది అందుకని నేను పట్టుకెళ్ళాను అయితే చెప్తాను ఇప్పుడు ఆ మాట చెప్పాలి మనం శుక్రవారం రాహుకాల పూజ చేయించుకునేదాన్ని కొంతకాలం క్రితం అప్పుడు కొంచెం తీవ్రమైన అనారోగ్యాలు ఇబ్బంది సబ్బందులు ఏవో చాలా ఉన్నాయి రాహుకాల పూజ చేసుకోవాలని ఏం చేశాను శుక్రవారం పొద్దున్నే ఏమైనా చేసి గారెలు కానీ బొబ్బట్లు కూడా చేసి పట్టుకెళ్ళి గారెలు చేసే మినప గారెలు చేసేదాన్ని రకరకాలు ఏ ఆలయానికి వెళ్ళేవారండి మన ఇంటి దగ్గర కాదు పెద్ద గుడిగా అమీర్పేటలో ఉన్న జయదుర్గాదేవి ఆలయానికి వెళ్ళి అక్కడ ఇస్తే ఆ బాక్స్లో పెట్టి పట్టుకెళ్తే బాక్స్ ఇస్తే బాక్స్ నివేదన చేస్తారు అక్కడ అప్పుడు చేసేవారు ఇప్పుడు పరిస్థితి నాకు తెలీదు నేను ఇది కనీసం ఏదెనిమిది సంవత్సరాల క్రితం సంగతి చెప్తాను ప్రతి శుక్రవారము వెళ్ళాను చెయ్య అట్లా కొన్ని వారాల పాటు నెలల పాటు వెళ్ళాను ఆ బాక్స్ పట్టుకెళ్తే ఆ ని నేను అందరికి నివేదన చేశారు కదా వాళ్ళందరికి పంచి పెట్టేసి నాలుగంటే నాలుగు వస్తువులు ఏవైతే అవి మిగిల్చి పట్టుకొచ్చి ఇంట్లో పిల్లలకి మా సత్యవతి చాలా అవి ఉంటే వాళ్ళకి అంతే మిగి వెనక్కి ఎక్కువ మిగిల్చుకొచ్చేదాన్ని కూడా కదా తృప్తిగా ఉంటుంది అదొక సంతోషంగా ఉంటుంది ఇప్పుడు కొబ్బరికాయలు అరటిపళ్ళు పట్టుకెళ్తే అరటిపళ్ళు కూడా ఊరికే తీసుకెళ్లి మనం తెచ్చుకోవటమే అవుతుంది కానీ మూలవరుల దాకా వెళ్ళే అవకాశం అయితే లభించట్ల కొంచెం చిన్న చిన్న దేవాలయాల్లో మన ఇంటి దగ్గర దేవాలయాల్లో మన మొహం అలవాటుగా ఉంటుంది కొంచెం జనం తక్కువగా ఉంటే నివేదన చేస్తారు ఈ నివేదన చేయబడ్డ వస్తువు ఇప్పుడు ఒక అరటిపల్లి ఒక పెడ పట్టుకెళ్ళాం ఏమంటాం హస్తం మనం హస్తం అత్తం మా వైపు అత్తం అంటారు హస్తం అంటారు కొన్ని చోట్ల అరటిపల్లి ఒక పెడ ఒక ముక్క అనమాట అది ఆ పెడ పట్టుకెళ్తే అందులో సగం పళ్ళు ఉంచి మిగిలిన సగంలో ఎవరైనా వచ్చినప్పుడు స్వామి తలా ఒక పండు మనం ఇచ్చిన మనం పట్టుకెళ్ళింది మన డబ్బులతో కొన్న వస్తువు అమ్మవారి దగ్గర అయ్యవారి దగ్గర వినాయకుడి దగ్గర నివేదన చేయబడి ఎవరో ఒక భక్తుల చేతిలోకి వెళ్తుంది ప్రసాద వినిమయం మంచి మాటే కదా శనగలో ఏవో చేసి పట్టుకెళ్తాం సాతాళించి పట్టుకెళ్తాం శనగలో గూగుల్ చేసి పట్టుకెళ్తాం అవి కూడా అంతే కొన్ని అక్కడ పెట్టమంటారు వచ్చిన వాళ్ళందరికీ పంచుకుంటాం ఈ పంచే ప్రక్రియ మనకు ఒక సంతోషాన్ని ఇస్తుంది అవును మనం ఇంటికి తెచ్చుకున్నా కూడా చుట్టుపక్కల వాళ్ళకి ప్రసాదం వాడవాడమాలని వేయిస్తాం ఆంజనేయ స్వామికి అప్పాలు పోస్తాం కొన్ని చోట్ల ఇవన్నీ కూడా మనకి ఆనందాన్ని కలిగిస్తాయి అలాగే ఈ కొబ్బరికాయ కూడా కొంత ఆనందాన్ని కలిగిస్తుంది కానీ ఇప్పుడు అసలు నివేదన లేనప్పుడు ఈ కొబ్బరికాయ ఎందుకు కనీసం మన ఇంట్లో దేవుడి దగ్గర కొట్టుకుంటే రెండు చిప్పలు తనివి తీరా స్వామికి నివేదన చేసుకుని తర్వాత మనం భుజించవచ్చు స్వామి పూజ పొట్ట పూజ రెండూ అవుతాయి అనుమానాలు పెట్టుకోవద్దు అదేలే అంటే నీకు ఎవరెవరో రకరకాలు వింటాం కదా జయ ఇప్పుడు మన ఒక్కే వినరు వందల రకాల వినేసేసరికి ఏదో ఒక ఒక భయం ఇసుకురాకూడదేమో తీసుకురావచ్చేమో వదిలేయాలేమో అనేసి అనిపిస్తా ఉంటుంది శివుడికి చేసిన అభిషేకాలు అర్చనలు వాటికి సంబంధించి కూడా బలి అనుమానాలు శివాలయం నుంచి తెచ్చుకోకూడదు తెచ్చుకోకూడదు అని అలా ఏమీ లేదు శివాలయంలో చండికేశ్వర సన్నిధి ఉంటుంది చండికేశ్వరుడి సన్నిధి లేదనుకో లేదు మనకి కనపడ్ల చిన్న శివాలయం ఎక్కడా చండికేశ్వర సన్నిధి లేదు మనం ఏం చేయొచ్చు అంటే చండకేశ్వరుడు ఎక్కడ కూర్చుంటాడు అభిషేక తీర్థం బయటకు వస్తుంది చూడు ఒక దారి శివాలయం అక్కడ కూర్చుంటాడు నీకు ఆయనకి సన్నిధి లేకపోయినా అక్కడ చూపించి పెట్టి తెచ్చేసుకోవచ్చు నేను వచ్చానని చిటికల చండికేశ్వరుడు కొన్నిసార్లు చోట్ల చండకేశ్వరుడు ఉంటాడు చిటికే గోత్రనామాలు చెప్పుకోమంటారు అవునవును పేర్లు చెప్పుకుంటారు బ్రాహ్మణులైతే అహంభవ అని ప్రవర్ చెప్పుకుంటారు ఆ ప్రవర్ వస్తుంది కదా వాళ్ళకి చెప్పుకునే అవకాశం ఉంటుంది చెప్పుకుంటే ఆయన అది రాసుకుంట వీళ్ళు శివుడి సన్నిధికి వచ్చారు అని మనం ఈ ప్రసాదాన్ని చండికేశ్వరి దగ్గర చాలా చాలామంది ఏం చేస్తారు శివాలయంలో నిర్మాలయం ఇస్తే ఇంటికి తెచ్చుకోకూడదని ఏమిటో భయం శివుడు లేనిది ఎక్కడో తెలీదు ఆ నందీశ్వరి దగ్గర ఆ గోడ ఎక్కడ మారేడు దళాలు పెట్టేసేస్తారు ఎందుకు తెచ్చి మారేడు దళం ఇంట్లో పెట్టుకోండి చక్కగా చక్కగా మారేటి దాని మెండిపైకి తీసేదనే తులసి కుండీలో పెట్టేయండి ఏమీ భయం లేదు ప్రసాదం లక్షణంగా తెచ్చుకోండి చండికేశ్వరుడికి చూపించి తెచ్చుకోవాలి చూపించడానికి చండికేశ్వరుడు లేడు ఆ ఎక్కడి నుంచి తీర్థం బయటకు వచ్చే చోట దండం పెట్టుకుని అయ్యా ప్రసాదం ఇంటికి తీసుకెళ్తున్నాము అని ఒక మాట చెప్పి ఆయనకి ఆయనది అది ఆయన హక్కు ఇది చెప్పుకోవటమే ఓకే ఓ నమస్కారం చేసి చక్కగా తెచ్చి ఇంటికి దాకా తేవడం ఎందుకు కొబ్బరి ముక్కలు అంటే తల ఒక ముక్క పెట్టండి రెండు ముక్కలు తెచ్చుకోండి తెచ్చి నిలబెట్టి ఫ్రిడ్జ్లో పెట్టవలసిన అవసరం ఏం లేదు అన్ని కొట్టాం పది కాయలు కొట్టామను ఐదు కాయలు కొడతారు సాధారణంగా ఒక ఐదు చిప్పలు వస్తాయి కనపడ్డ వాళ్ళకి ఒకటి ఒకటి చేతిలో పెట్టండి ఓ చెప్పు ఇంటికి తెచ్చుకోండి కొబ్బరి పచ్చడి చేసుకోండి అయితే ఒటి కొబ్బరి ముక్కలు కొట్టుకు తినేయండి భయపడద్దు ప్రధానంగా భగవంతుడిది కానిది ఏది ఇక్కడ లేదు దీనికి భయం దానికి అదేదో దీనికి ఇటు పెడితే ఏమవుతుంది ఏమవుతుంది కాంప్లికేషన్స్ కానీసలు దేవాలయాలకు సంబంధించి ఎన్ని అనుమానాలు రమ్మగారు మూల విరాట్ చుట్టూ మనం ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేస్తాం కదా మూల విరాట్ వెనకాల అంటుకోకూడదని కొన్ని మాటలు ఆ కింద నుంచి వచ్చేప్పుడు ఇందాక అనుకునే ప్రసాదం తీసుకొని తాగకూడదని ఒక అనుమానం నిజంగా ఇవన్నీ అనుమానాలే రకరకాలుగా వినేటువంటి ఎవరికి తోచింది వాళ్ళు చెప్పేట అంతే స్వామివారు ఇప్పుడు గోడకి ఆనుకుని ఉండరు అన్ని దేవాలయాలు అవును బ్రహ్మస్థానంలో ఉంటుంది మచ్చలో ఉంటారు ఉంటారు వెనకాల కూడా గ్యాప్ ఉంటుంది అవును కొన్ని దేవాలయాల్లో గోడకే ఉండే చోట కొన్ని దేవాలయాలు ఉంటాయి ఆ గోడ మీదే దేవుడు ఉన్నాడు అలాంటి చోట స్వామివారి వీపు ముట్టుకోకూడదు కదా అది అందుకని కొన్ని చోట్ల ముట్టుకోకూడదు కొన్ని చోట్ల అది పాయింట్ మనం అన్నిటికీ ఆపాదించేస్తా ఆపాదిస్తే ఎట్లా అన్నిటికీ ఆపాదించడానికి వీలు లేదు కదా కాబట్టి అక్కడున్న క్షేత్రాన్ని బట్టి మనం ఆచరించే విధానం ఉండాలి ప్రదక్షిణ చేసేది కూడా కొన్ని చోట్ల చేయొచ్చు కొన్ని చోట్ల చేయకూడదు ఇక్కడ దాకా అనే చేయి నియమాలు ఉంటాయి అక్కడ అందరూ చేసేది చెయ్యి నీకు తప్పు లేదు నువ్వు ఒకడవే ఊరందరిది ఓదారి ఉల్పు కట్టది దారిగా చేసేవనుకో మా ఊళ్ళో ఇలాగే అనకూడదు ఈ గుళ్ళో ఏం చేస్తారో అది చేయాలి అది చెయ్యి ఇక్కడ పద్ధతి ఏదో అది హాయిగా ఉంటుంది నీకు భయం లేదు ఇంకా అందరు చేస్తున్నారు కదా నలుగురు నడిచే దారి అంతే అదే నియమం అవుతుంది మనకి ఈ నియమాలన్నీ ఎలా అయినాయి వాళ్ళంతా చేశారు నువ్వు కూడా చేయి వాళ్ళ వెనకాల పడి అప్పుడు నీకు కాంప్లికేషన్ ఉండదు అనుమానం ఉండదు ప్రశ్న ఉండదు అవి వస్తాయి ప్రశ్నలు మనం వేరేగా చేసినప్పుడు అమ్మో ఎవరు చేయట్లేదు మనం చేసాం మనకి ఏమైనా అవుతుందేమో వెళ్ళేటప్పుడు ఏ పట్నం వేలో తగిలింది అనుకో ఇక అదేమిటో చేసాం అందుకు ఇది వచ్చింది పిల్లాడు పడిపోయాడు అవునవును పైగా ఏంటంటే పీపుల్ జనాలు ఎలా ఉంటారంటే అందులో మనం కూడా ఉందం చేయాలి అందరూ అందులో నువ్వు నేను తేడా లేదు అదేమిటో అలా చేశారు అలా కాదు కదా అంటాం అనంగానే వీళ్ళు అప్పుడు ఏమో మేము ఇలాగే చేస్తున్నాం అంటారు కానీ ఏదైనా సమస్య రాగానే అమ్మో చేయకూడదేమో వాళ్ళు చెప్పారు వాళ్ళు ఇలాగన్నారు అని వాళ్ళని అడిగి ఇంకోళ్ళని అడిగి ఇంకోళ్ళని అడిగి ఇంకోళ్ళని అడిగి ఇంకోళ్ళని అడిగి పైగా ఇప్పుడు ఇంకో వాట చెప్తాం ఇట్ ఇలాంటప్పుడే చెప్పేయాలి అది మీరు ఏదో పూజ వ్రతమో ఏదో పెట్టుకున్నారు మీరు ఎవరిని చూసి అది పెట్టుకున్నారు ఎవరిని అడిగి పెట్టుకున్నారో వాళ్ళనే కంప్లీజన్ గురించి కూడా అడగాలి దాని మీద ఉన్న అనుమానాలు ఇంకోళ్ళని అడగకూడదు అడగద్దు పోనీ ఎవరినైనా చూసి వాళ్ళ ఇంట్లో చేసుకున్నారు బాగుందని మీ అంతట మీరే సంకల్పించి చేసుకున్నారు మీ బుద్ధిని ఫాలో అవ్వండి ఏడు వారాలు చేస్తా లేదా పద్నాలుగు వారాలు చేస్తాను అనుకున్నాం పద్నాలుగు వారాలు అయ్యాక ముగించేసుకోండి ఇవాళ ముగించచ్చా అని ఆలోచించద్దు భయపడద్దు అసలు అలా భయం కొలిపే వ్యవహారం జోలికి భగవంతుని విషయంలో వెళ్ళబోకండి మీకు హాయిగా ధైర్యంగా దేవుణ్ణి కోల్చుకోగలిగే అవకాశం ఆలోచన ఉంటే అలా కొల్చేయండి అంతే ఎవరి పిల్లని వాళ్ళు పెంచుకున్నట్టేనమ్మా అంతే కదా అంతే కదా బాగా చెప్పారు ఎవరి బిడ్డని వాళ్ళు పెంచుకున్నట్టే ఎవరు భగవంతుడిని వాళ్ళు కొలుచుకోవాలి నియమాలు ఉన్నాయి ధర్మం ఉంది ఆచరణ ప్రత్యేకంగా చేయాలి నువ్వు అందులోకి వెళ్ళినప్పుడు నువ్వు నీ రకంగా ఉండి ఆ రకం ఏమిటో అడగద్దు నువ్వు ఆ రకంలోకి పూర్తిగా ప్రవేశించదలుచుకుంటే అప్పుడు నీకు నియమం సగం ఆ నేత సగం ఈ నేత చేయకూడదు ఒక వస్తువు వస్త్రం నేయాలంటే రెండు ఒకటి మొత్తం కలిపి ఒకటే నెయ్యాలి సగం ఒకటి నేసాక సగం చేతకాని వాడు సగం చేత అయిన వాడు నెయ్యకూడదు బట్టలని జీవితం కూడా అంతే మన ధర్మం కూడా అంతే నీకు తెలిసిన ధర్మాన్ని అనుసరించి వెళ్ళిపోవు ఖచ్చితంగా అనుసరించది నీకేం భయం లేదు ఇలా కాకుండా ఇతరుల ధర్మాలని ఆచరించాలని పెట్టుకుంటే చాలా సమస్య అయిపోతుంది భయం నీకు అంతే భయం అండి రకరకాల భయపడుతూ ఎలా పూజ చేస్తావు దేవాలయం నుంచి దర్శనం చేసుకుంటావు ప్రశాంత చిత్తం కోసం కదా మనం వెళ్తాం అవును ఈ టెన్షన్లు ఎందుకు వచ్చినుకోవాలా ఎందుకు వచ్చిన టెన్షన్ కదా ఆలోచించండి ఎవరికి వాళ్ళు ఇది ఒకళ్ళు చెప్పడం కాదు స్వబుద్ధితోటి ఆలోచించుకోవాలి ఆలోచిస్తే మనకు తెలుసు దేవుడి దగ్గరికి ఎందుకు వెళ్తాం హైగా కాసేపు కూర్చొని రామ అనుకుని ప్రశాంతంగా ఒక పవర్ హౌస్ కదా దేవాలయం అంటే అందులో ఒకళ్ళి ఎనర్జైజ్ అవుతాం ఛార్జ్ అవుతాం అనుమానంతో కాదు భయాలు పెట్టుకోవద్దు భగవంతుడు మనల్ని నడిపించడానికి ఉన్నాడు ఇంకేదో చేసేయడానికి లేడు భయపెట్టడానికి కాదు ఆయన ఉన్నది నడిపించడానికి ఉన్నాడు ఆ మనని నడిపించేవాడు చేయి గట్టిగా పట్టుకో అటు ఇటు దిక్కులు చూడ దిక్కులు చూడకు ఆయన ఎటు నడిపిస్తే అటు వెళ్ళిపో చక్కగా ప్రశాంత చిత్తంతో హాయిగా ఉంటుంది అసలు ఏ కాంప్లికేషన్స్ ఉండవు క్వశ్చన్లు ఉండవు ఎంత బాగా చెప్పారు నమస్తే నమస్తే